హాయ్ అండి, అందరూ బాగుంటారా? నేనైతే బాగానే ఉంటా దేవుడి దయ వల్ల. నేను 7 సంవత్సరాల నుంచి నేను ఖతార్ కోవిడ్ పనిచేసినా కానీ ఈయనంతా అద్దుమానంగా నేను ఎక్కడ చూడలేదు. పండుకోనికి పని మనిషికి రూము లేదు, వచ్చేసి బాత్రూము లేదు. హాల్ రూమ్లోనే పడుకోవాలి, హాల్ రూమ్లో ఉన్న బాత్రూంలోనే తలదూకోవాలి, బట్టలు మార్చుకోవాలి, అన్నీ అక్కడే. ఇంకా అందరూ వెళ్ళిపోయాక రాత్రి 12 అట్లా అవుతుంది పడుకునేసరికి. మళ్ళీ అందరూ ఎవరు వాళ్ళు హాల్ రూమ్లోకి రాబోయేసరికి 7 గంటల లేయాలి. అలా ఉంది నా పరిస్థితి, నిద్ర సరిపోవడంలే. ఏ ముసలామా ఒకటి ఏమైనా వదరడా. కూతుర్లో పని మనుషులు, కొడుకుల పని మనుషులు, కోడళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఏ వస్తువు పోతుందో ఏ వస్తువు ఉంటుందో అప్పసం నేను కనిపెట్టుకోండలేను కదండి. వంట రూమ్లో ఒక సింసేగా ఒక ప్లేట్ లేకపోయినా, ఒక గ్లాస్ లేకపోయినా, ఇంకా సాధించేస్తుంది. 4 రోజులు సాధించేస్తుంది. మళ్ళీ కెమెరాలు ఉన్నాయి ఇంట్లో, వంట రూమ్లో 2 కెమెరాలు ఉన్నాయి. అయినా పని మనిషినే సాధించేస్తుంది. డబ్బుకి ఏదో ఇబ్బంది పడి పరిస్థితులు బాగలేక ఇంత దూరం వచ్చినాం కానీ అన్నానికైతే లేక కాదు కదండి. అన్నానికి నీళ్లకు ఇంటి దగ్గర మనకు లేక ఏమి ఇంత దూరం రాలేదు కదా. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఏదో పిల్లలకు పెళ్ళి చేసుకోవాలా అని ఇలా వచ్చేసినాం కానీ. కానీ ఇలా పానానికి పని మనుషులు అంటే దొంగలు, పని మనుషులు అంటే లంజీలు, పని మనుషులు అంటే అబద్ధాలు, పని మనుషులు అంటే జుబాలతో సమానం వీళ్ళ పానానికి. అసలు ఇలువ లేదండి ఈ ఇంట్లో నాకైతే, అస్సలు ఇలువ లేదు. ఈ ముసలామా చిన్న తప్పు కూడా పెద్ద తప్పు చేసి ఒకటేమైనా సాధించేస్తుంది మనిషిని. ఏ మనశ్శాంతి అస్సలు లేదు, మనశ్శాంతి ఉండడం లేదు అసలు. ఎందుకు అలా మాట్లాడుతూ ఉందో, ఎందుకు చేస్తూ ఉందో అర్థం కాలే. చిన్న గ్లాస్ కనకడపోయినా, ఇండ్లు పెద్దదండి, మళ్ళీ ఇండ్లు లేదనకూడదు. ఇండ్లు 4 ఫ్లోర్లు పైన, కిందదంతా కూడా 5 ఫ్లోర్లు. కొడుకులు, కోడన్ల పని మనుషులు, కొడుకులు వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు పడుకోబెట్టుకుంటారు కోడన్లు. మొత్తానికి తిప్పలు వచ్చింది నాకే. ఇండ్లు ఇంత ఇండ్లు ఉంది, కింద 3 హాళ్ళు ఉన్నాయి. 3 హాళ్ళల్లో వాళ్ళే, ఇంకా పని మనిషికి అనేది రూమ్ అనేది లేదు. మనశ్శాంతి అసలు, మనశ్శాంతి ఏం లేదు. ఏ ఇంట్లో ఎలా చెప్పాలన్నా నాకేం అర్థం కాలేదు. అన్నానికైతే లేక రాలేదు కదా, ఇక్కడ ఏదో పరిస్థితి.